జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఎలాగూ ఏళ్నాటి ప్రభావం శని యొక్క ప్రభావం ఉంది, 12వ స్థానంలో సంచరిస్తున్న మీనరాశి మిత్రులకి జూన్ నెలలో సూర్యుడు 3వ స్థానంలోనూ 3, 4 స్థానంలోనూ అనుకూలంగా, 4వ స్థానంలో కాస్త ప్రతికూలంగా, అంగారకుడికి 2వ స్థానంలో ప్రతికూలంగా, బుధుడు 3వ స్థానంలో 3, 4 స్థానాల్లో చాలా అనుకూలంగా, శుక్రుడు 3, 4 స్థానాల్లో అనుకూలంగా, గురువు తృతీయ స్థానంలో ప్రతికూలంగా, శనీశ్వరుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా, రాహు జన్మస్థానంలో కేతువు సప్త స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ నెల మీనరాశి వారికి కాస్త ప్రతికూలతనే ఎక్కువ ఉందని కూడా చెప్పచ్చు. అనుకూలమైనటువంటి గ్రహాలు కొన్ని ఉన్నా కాస్త ప్రతికూలత ఎక్కువ ఉంది. మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది, 3, 4 వారాల్లో కాస్త పని భారం చాలా ఎక్కువ ఉంటుంది, వ్యాపారంలో కాస్త అస్థిరత్వం ఏర్పడుతుంది. నెల చివరిలో మళ్ళీ పుంజుకుంటారు, మళ్ళీ యొక్క రీఛార్జ్ అవుతాను. వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి, ఒక 2-3 నెలలు పోస్ట్పోన్ చేయండి. చేసే పనులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ప్రణాళికాబద్ధకంగా ప్రయత్నం చేయండి. ప్రతి విషయాన్ని నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరులతో సంప్రదించండి, మీ పెద్దవాళ్ళతోను, భార్య భర్తతోను, భర్త భార్యతోను సంప్రదించి ఇది చేయవచ్చా చేయకూడదా అని చెప్పి తెలుసుకొని చేయండి. పారిశ్రామికవేత్తలకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి, మిషనరీస్ యొక్క ఇబ్బందులన్నీ కూడా వస్తుంది, వనరులు లేకపోవడంతో, పెట్టుబడులు లేకపోవడంతో ఇబ్బందులు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యం, ఆహారంపై నిర్లక్ష్యం తీసుకోకండి. ఈ యొక్క జంక్ ఫుడ్స్, రోడ్ సైడ్ ఫుడ్స్ మీకు ఈ నెల చాలా జాగ్రత్త అని చెప్పారు, దానివల్ల మీ యొక్క ఆర్గాన్స్ ఏమైనా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి, ఆఫీసర్స్ నుంచి ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పారు, తద్వారా బాధ్యత పెరుగుతుంది, ఉద్యోగంలో కాస్త అస్థిరత్వం పెరుగుతుంది. శుభకార్యాలు చేసే అవకాశం ఉంది, బంధువులతో సహాయ సహకారం లభిస్తాయి. వివాహం కాని వారికి యోగం, పెద్దల యొక్క సహాయ సహకారం లభిస్తాయి. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, రాజీ ధోరణితో కూర్చొని మాట్లాడుకోండి. అనవసరమైనటువంటి విషయాలు, మీకు సంబంధం లేదా అసలు మాట్లాడకండి, ఎంట్రీ అవ్వకండి, నోరు అదుపులో పెట్టుకోండి, గమ్ గణపతి అనవ సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వారి యొక్క సంస్కారం వారికి ఇవ్వండి, వారి యొక్క విలువను ఇవ్వండి, వారితో మాట్లాడియండి, మీరు వినండి, మీరు మాట్లాడడం మానేయండి. దంపతుల మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అనవసరమైనటువంటి చర్చలకి, గాసిప్స్కి దూరంగా ఉండండి, కలహాలు వచ్చేదే అక్కడే, సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మధ్యస్థం, మధ్యవర్తిత్వం అవన్నీ కూడా చేయకండి. రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. తర్వాత సోషల్ మీడియాలో మీరు ఇచ్చే కామెంట్స్, సోషల్ మీడియాలో మీరు ఏమైనా చేసేదానివల్ల మీకు లీగల్గా ఇష్యూస్, నోటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. మనకు అక్కర్లేదు, మనకెందుకండి, మనకు సంబంధం లేని విషయం, మన విషయం గురించి మనం మాట్లాడతాం, ఇవన్నీ జాగ్రత్త పడండి. పనుల్లో కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువు పూర్తి చూసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఒక 2-3 నెలలు వెయిట్ చేయక తప్పదు. వస్తుంది ఆఫర్ లెటర్, కానీ టెంపరవరీ ఉద్యోగాలకి వస్తుంది, కానీ వస్తుంది. కానీ చదువుతున్న విద్యార్థులకి చాలా కష్టం మీద ఉత్తీర్ణ అవుతారు. విదేశాల కోసం ప్రయత్నం చేసేవారు, వీసా కోసం ప్రయత్నం చేసేవారు ఈ సమయం కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, నూతన వాహనాలు కొనకండి, వాహనం రిపేర్ చేసే అవకాశాలు, ఇంటి రిపేర్ చేసే అవకాశాలు, వాస్తుపరంగా సరిదిద్దుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ యొక్క సంతానం, వారి సంతానం విషయంలో కూడా జాగ్రత్త పడండి. ఆరోగ్యపరంగా కొత్త పరిచయాలు ఏర్పడతాయి, దానివల్ల కూడా ఇబ్బందులు కలిగే వచ్చే అవకాశం ఉన్నాయి. ఆ పరిచయం అయింది కదా అని మొత్తం నమ్మేయకండి, ఎంత నమ్మాలో అంత నమ్మండి. దీంట్లో మీనరాశి వారికి ఒక పెద్ద మార్గం అంటే సబ్కా సున్నా అప్నా కర్ణ, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందరిది వినండి, మీకు తోచింది మీరు చేయండి, అప్పుడే మీకు బాగుంటుంది. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మళ్ళీ మళ్ళీ ఆహార విషయంలో జాగ్రత్త చెప్తున్నాను, జాగ్రత్త. స్పోర్ట్స్ వారికి మిశ్రమం, వ్యవసాయదారులకి బాగుంటుంది, మీడియా రంగం వారికి కూడా మిశ్రమమే, ఐటీ రంగం వారికి ఉద్యోగం కాస్త గడ్డు ఈ సంవత్సరం, ఈ నెల కొంచెం జాగ్రత్త పడండి. చంద్రాష్టమం జూన్ 17, 6, 2024 12:35 ఉదయం నుండి 19, 6, 2024 11:06 వరకు చంద్రాష్టమం ఉంది. 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, ష్యూరిటీ సంతకాలు చెప్పేటప్పుడు, ఎవరికైనా పెద్దవాళ్ళతో వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. పింక్ కలర్, బ్లూ కలర్ ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 5
అని చెప్పవచ్చు. మీకు పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివారాధన చెయ్యండి, గురు ప్రార్థన చెయ్యండి, మొక్కులు తీర్చుకోండి, మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ఆ యొక్క దేవాలయంలో. సుబ్రహ్మణ్య భుజంగం అనే యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఓవరాల్ ఈ నెల మీనరాశి వారు జాగ్రత్త 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 చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి కోసం చెప్పడం కాదు, గ్రహాలు అలా ఉన్నాయి కాబట్టి మీరు ఏదో అయిపోదు, ఉన్న దాంట్లో జాగ్రత్త పడితే చాలు కదా. మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే స్పీడ్ బ్రేకర్ వస్తుంది, తెలియకుండా పోతే గుద్దుకుంటారు, వస్తుందని తెలిస్తే నిదానంగా వెళ్తారు కదా, ఆ జాగ్రత్త చెప్పడమే జాతకం. కానీ ఇలా ఉన్నవన్నీ జరిగే తిరుగుతుందని ఊహించుకోకండి. మీ యొక్క తలరాత ఎలా ఉంటే తప్పకుండా అలా భగవంతుడు నెరవేరుస్తాడు. విజయ్ వస్తూ